49 అంటే సంతానం 49 అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఐపీఎల్ ముగియడంతో భారత క్రికెట్ జట్టు మరోసారి అంతర్జాతీయ షెడ్యూల్ తో బిజీ అయింది ఈ నెల 7వ తేదీన టీమిండియా ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఇరు జట్లు ఇప్పటికే అక్కడకు చేరుకొని ముమ్మరు సాధన చేస్తున్నాయి ఇక భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరగా ఈసారి ఎలాగైనా టైటిల్ ను కైవసం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఉంది మరోపక్క ఆసీస్ తొలిసారి డబ్ల్యూటీసీ తుదిపోరులో తలపడుతోంది డబ్ల్యూటీసీ ఫైనల్ టైటిల్ ను దక్కించుకోవాలని రోహిత్ సేనా ఉవ్విళ్లూరుతోంది ఈ క్రమంలో ఐపీఎల్ ముగియగానే భారత క్రికెటర్లు ఒక్కొక్కరిగా ఇంగ్లీష్ గడ్డ మీద అడుగుపెట్టారు ఆసీస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు టీమిండియా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది అయితే టీమిండియాకు తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సవాల్గా మారింది ప్లేయింగ్ 11 పై ఇప్పటికే స్పష్టత రాలేదు వికెట్ కీపర్ గా ఎవరిని ఆడించాలి అలాగే బౌలింగ్ కాంబినేషన్ విషయంలో సందిగ్ధత నెలకొంది నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్ తో ఆడించాలా లేదంటే ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది అదే సమయంలో వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ ఇషాన్ కిషన్ లో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత జట్టు ఎంపిక విషయమై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆసీస్ తో పోరులో ఎవరు ఆడితే బాగుంటుందనే విషయాన్ని ఆయన వెల్లడించాడు ఓపెనర్లుగా రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ తర్వాత మూడో స్థానంలో చతేశ్వర్ పుజారా నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో అజింక్య రహానేను ఆడించాలని గవాస్కర్ సూచించాడు వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు బదులు కేఎస్ భరత్ వైపు తాను మొగ్గు చూపుతానని గవాస్కర్ తెలిపాడు భరత్ ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో ఆడిన సంగతి తెలిసిందే ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు టెస్ట్ లోకి అడుగు పెట్టలేదు ఆరో స్థానానికి భరత్ ను తాను ఎంపిక చేస్తానని సన్నీ తెలిపాడు ఇక ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాతో ఉన్న సునీల్ గవాస్కర్ రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరిని తుది జట్టులోకి తీసుకుంటానని చెప్పాడు మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ శార్దుల్ ఠాకూర్ రూపంలో ముగ్గురు పేసర్లను ఎంపిక చేస్తానని తెలిపాడు వాతావరణం మెరుగ్గా ఉండి ఎండ కాస్తే ఇద్దరు స్పిన్నర్లను ఆడించడమే సరైందన్న సన్నీ ఏడో స్థానంలో జడేజాను ఎనిమిదో స్థానంలో అశ్విన్ ను ఆడిస్తానని చెప్పాడు ప్రస్తుతం ఇంగ్లాండ్లో వేసవికాలం నడుస్తోంది అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 18 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి ఎండ కాస్తే ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది ఒకవేళ వర్షం పడితే మాత్రం పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది ఇక టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసి 300 నుంచి 350 పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించవచ్చు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న ఓవల్ స్టేడియంలో ఇంతవరకు జూన్లో టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం విశేషం దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫలితం ఎలా ఉంటుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు